हेलो ऑल वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే లాస్ట్ వీడియోలో నేను జ్యూసర్ తీసుకున్నా వాల్మార్ట్ లో అని చెప్పాను కదండి ఆ జ్యూసర్ అన్‌బాక్సింగ్ చేసేస్తాను ఫస్ట్ అయితే అది చూసేయండి అండ్ నెక్స్ట్ ఎలా జ్యూస్ చేస్తాను అనేది కూడా చూపించేస్తాను అదైతే చాలా బాగుంది మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నాం అన్నమాట సో ఫస్ట్ అయితే అన్‌బాక్సింగ్ చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అవన్నీ చూసేయండి మేము తీసుకున్న జ్యూసర్ అయితే ఇదేనండి హామిల్టన్ బీచ్ జ్యూసర్ అన్నమాట ఇలా జ్యూస్ కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది జ్యూస్ అయితే అండ్ నేను విడివిడిగా పార్ట్స్ అవి తీసి నేను చూపిస్తాను ఇందులో అయితే 2 స్పీడ్స్ ఉంటాయి అన్నమాట నేను అసలు ఎలా ఉంటది అండ్ ఏమేం పార్ట్స్ ఉన్నాయి మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఇలా మాన్యువల్ ఇచ్చాడు సర్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఇలా పైన ఇలా కార్డ్బోర్డ్ ఇచ్చారన్నమాట అండ్ మొత్తం అన్ని పార్ట్స్ కి ఇలా కవర్స్ అవి వేసేసి ఇచ్చాడు సో అన్ని కవర్స్ తీసేసి అసలు ఏంటి ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను అండ్ దీంతోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట అది కూడా నేను ఎలా క్లీన్ చేస్తానో కూడా చూపిస్తాను అండ్ జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి ఇలా బిన్ ఇచ్చాడు సో ఇలా ఈ దీనికైతే ఈ పార్ట్స్ ఉన్నాయి అండ్ ఏంటి ఇన్ని పార్ట్స్ ఉన్నాయి మనం క్లీన్ చేసుకోవడానికి కష్టం అవుతుందేమో అనుకుంటారేమో కానీ చాలా ఈజీగా అయిపోతుందండి జస్ట్ అంటే మనం మిక్సీలో చేసుకొని వడకట్టుకొని అలా చేసే కన్నా ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అండ్ డైలీ కూడా జ్యూస్ తాగుతున్నాం అన్నమాట ఇది తీసుకున్నప్పటి నుండి అదే మిక్సీలో చేసుకునే పొలం అయితే అస్సలు తాగట్లేదు సో ఇలా వార్నింగ్ లాగా ఇచ్చారన్నమాట ఏంటంటే మనం జ్యూస్ చేసుకునే ముందు అన్ని పార్ట్స్ సరిగ్గా పెట్టుకున్నామా లేదా స్ట్రైనర్ అనేది బ్రేకేజ్ ఏమీ లేకుండా ఉన్నదో లేదో అనేది చెక్ చేసుకుని మనం జ్యూస్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేయాలి సో అలాగా ఇన్స్ట్రక్షన్స్ లాగా అలా ఇచ్చాడు సో ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట దానికి సెపరేట్ పార్ట్స్ అన్నీ అండ్ ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసేయాలంటే ఇలా క్లిప్స్ లాగా ఇచ్చాడు 2 సైడ్స్ ఆ క్లిప్స్ పెట్టేయడమే అండ్ పైన ఏమో మనం వెజిటేబుల్స్ అది కొంచెం లైట్గా పుష్ చేయడానికి ఇలా పుషర్ ఇచ్చాడు అండ్ దీంట్లో 2 స్పీడ్స్ అని చెప్పాను కదండి ఇలా లో హై అన్నమాట చూసారు కదా దీనికి పార్ట్స్ అది ఎలా ఇచ్చాడు అండ్ ఎలా పెట్టాను ఇప్పుడు నేను జ్యూస్ చేసేసుకుంటాను అండ్ నేను ఒక టిప్ కూడా చెప్తానండి అది నేను మాన్యువల్లో చదివాను అది చాలా యూజ్ అవుతుంది ఏంటంటే మనకి వేస్ట్ అనేది ఇందులోకి వస్తుంది అన్నమాట జ్యూస్ చేసేసాక ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులోకి వస్తుంది ప్రాసెస్కి అది తెచ్చుకున్నప్పుడు కవర్స్ ఉంటాయి కదా కవర్స్ ఇలా వేసేసుకుంటే మనకి క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది సో ఇలా కవర్ వేసేసుకుంటాను అన్నమాట సో క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ ఇప్పుడు జ్యూస్కి కూడా నేను అన్ని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఏమేంటంటే క్యారెట్స్ నేను క్యారెట్స్ 4 తీసుకున్నాను బీట్రూట్ బీట్రూట్ కూడా నేను 1 బీట్రూట్ 3 డేస్ యూస్ చేస్తానన్నమాట చిన్నది వేస్తే చాలు అండ్ కుకుంబర్ 1 కుకుంబర్ తీసుకున్నాను అండ్ జింజర్ సెలరీ అండ్ స్పినాచ్ కూడా తీసుకున్నాను అండ్ స్పినాచ్ మనం వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి ఒక కాకరకాయ కూడా వేసుకోవచ్చు చాలా మంచిది కదా సో ఇప్పుడు నేను కాకరకాయ అయితే వేయట్లేదు ఈ వెజిటేబుల్స్తో నేను జ్యూస్ ఎలా చేస్తానో కూడా చూపించేస్తాను జ్యూసర్తో అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి అదే మనం మిక్సీలో చేసుకుంటే కనుక చాలా టైం పడుతుంది ఇది మిక్సీ చేసుకుని మళ్ళీ వడకట్టుకుని చాలా టైం పడుతుంది ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది ఏం లేదు ఇది పైన ఇలా ఇచ్చాడనమాట ఫుడ్ పుషర్ సో ఇది తీసేసి నేను నీట్గా వాష్ చేసేసి కట్ చేసుకున్నాను అండ్ క్యారెట్స్కి పైన కింద కూడా కట్ చేసేసాను హాఫ్కి కట్ చేసుకున్నాను సో ఈ క్యారెట్స్ దీంట్లో వేసేయాలి ఎన్ని పడితే అన్ని వేసేయచ్చు ఇలా క్యారెట్స్ కొన్ని వేసేసాను అండ్ ఈ ఫుడ్ పుషర్ పెట్టేసి జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా బిన్ ఇచ్చాడు ఇది పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు పెట్టుకోకుండా మర్చిపోతే కనుక జ్యూస్ అంతా కింద పడిపోతుంది ఇది అండ్ మనకి వేస్ట్ వచ్చేది మాత్రం చూసుకుని అన్ని అది పెట్టుకున్నామా లేదా అనే చూసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ బిన్ పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తే లో హై అని ఉంది కదా ఇది మనం ఈ హై దగ్గరికి తీసుకొస్తే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ లో ఎందుకంటే ఏమైనా స్పినాచ్ కానీ లైట్ ఫుడ్ చేసుకున్నప్పుడు లో పెట్టుకోవాలి అదే క్యారెట్స్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా క్యారెట్స్ బీట్రూట్ సెలరీ అవి సో అప్పుడు హై పెట్టుకోవాలి మనం హై పెట్టుకోగానే జ్యూస్ ఇందులోకి వస్తుంది
అండ్ పేస్ట్ ఏమో ఇందులోకి వచ్చేస్తుంది. ఇక్కడ పైన ఇలా క్యారెట్స్ వేసుకున్నాను, ఫుడ్ పుషర్ ఇలా పెట్టేయడమే. ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే జ్యూస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్స్ హోల్ ఫుడ్. ఇక్కడ చూడండి, ఓపెన్ అయితే చాలా వైడ్గా ఉంటుంది. సో మనకి యాపిల్ కూడా ఫుల్ సైజ్ యాపిల్ మొత్తం పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు జ్యూస్ చేసేసుకుందాము. యాపిల్ జ్యూస్ చేసినప్పుడు అయితే ఇలా ఫుల్ అయితే వేయనండి. యాపిల్ లోపల సీడ్స్ అవి ఉంటాయి కదా, అవి మంచివి కాదని నేను కట్ చేసేసి సీడ్స్ అవి తీసేసి అప్పుడు వేస్తాను. వెజిటేబుల్ జ్యూస్ అయితే చేసేసుకుందాం. జ్యూస్ చేయడం స్టార్ట్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇది ప్రోబయోటిక్స్ అండి. ఇవి చాలా మంచిది అన్నమాట రోజు యూస్ చేయడం వల్ల. ఇది డైలీ మనం 1 ప్యాక్ తీసుకోవాలన్నమాట. ఇది యూస్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇది ఎలా యూస్ చేయాలంటే మనం కోల్డ్ ఫుడ్ ఐటమ్స్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ టంగ్ మీద అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ అదే రాశాడు అనమాట, డైరెక్ట్లీ ఆన్ టు ద టంగ్ ఆర్ కోల్డ్ ఫుడ్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే సీరియల్ కానీ యోగర్ట్లో అయినా అలా అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇది హాట్ వాటర్లో కానీ హాట్ ఫుడ్ మీద అలా వేసి అలా కన్జ్యూమ్ చేయకూడదు అనమాట. ఓన్లీ కోల్డ్ ఫుడ్స్లోనే మనం మిక్స్ చేసుకుని ఇది కన్జ్యూమ్ చేసుకోవాలి, లేకపోతే మనం డైరెక్ట్గా టంగ్ మీద అయినా వేసేసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి అంటే ఒక ప్యాక్లో 30 స్టిక్స్ వస్తాయి అన్నమాట. అసలు స్టిక్ అంటే ఎలా ఉంటుందో ఒకటి చూపిస్తాను నేను ఓపెన్ చేసి. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి అయితే చాలా మంచిదండి, మేమైతే ఇంకా డైలీ యూస్ చేస్తున్నాము. ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి బాగుందన్నమాట. సో ఏదో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో చాలా బాగుంది. సో మీకేమైనా ప్రాబ్లమ్స్ కానీ లైక్ డైజెషన్ కానీ, ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు. సో ఈ కోవిడ్ వల్ల అందుకని ఇంకా మేము ఇది డైలీ యూస్ చేస్తున్నాము. అండ్ ఇదైతే ఆర్గానిక్ అండి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం ఉండవు. జస్ట్ ఇలా ప్యాక్ ఓపెన్ చేసేసి పౌడర్లా ఉంటుంది. సో ఇది నేను ఇంకా జ్యూస్లో మిక్స్ చేసేస్తాను. ఈ జ్యూస్ అయితే నాకు మా హస్బెండ్కి అండి, అందుకని నేను 2 స్టిక్స్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. జస్ట్ ఇది టర్న్ చేయడమే హైకి. ఇలా నేను తీసుకున్న వెజిటేబుల్స్కి అయితే ఈ గ్లాస్ ఆఫ్ జ్యూస్ వచ్చిందండి. సో ఇప్పుడు నేను జ్యూస్ చేసేసుకున్న వెంటనే నేను ఇవి వాష్ చేసేసుకుంటాను. సో మనకి ఈజీగా వాష్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు వాష్ చేసేసుకుంటా, క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి, పార్ట్స్ అన్నీ సెపరేట్గా వచ్చేస్తాయి కదా. నేను ఆల్టర్నేట్ డేస్ అలాగా సోప్తో క్లీన్ చేస్తాను, నార్మల్గా అయితే ఇంకా వాటర్తోనే క్లీన్ చేసేస్తాను. సో ఇలా పార్ట్స్ అనేవి సెపరేట్గా వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీనింగ్ అయితే వెంటనే చేసేసుకోవాలండి, లేకపోతే ఆ బీట్రూట్ ఆ కలర్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఆ పార్ట్స్కి అవన్నీ పట్టేస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఇంకా వెంటనే క్లీన్ చేసేస్తాను. ఈ స్ట్రైనర్ అండ్ బ్లేడ్ అయితే క్లీన్ చేసుకోవడానికి సెపరేట్ ఈ జ్యూసర్లోనే ఇచ్చేసాడు అనమాట, ఇది ఇచ్చాడు. సో ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది దీంతో క్లీన్ చేస్తే. సో ఇలా ఫస్ట్ దాంతో క్లీన్ చేసేసి ఇంకా సోప్తో క్లీన్ చేసేస్తాను.
ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది అండ్ ఫుడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఇందులోకి వచ్చేస్తుంది అన్నమాట వేస్ట్. సో ఇలా చూడండి, అసలు దీనికైతే ఇంకా చాలా డ్రై అయిపోయి వస్తుంది, అసలు వాటర్ కూడా ఏముండదు. చూడండి కవర్ కూడా ఏమీ అంటుకోవట్లేదు కదా. ఇంకా అలా జ్యూస్ చేసుకోవడం అయిపోతే ఇంకా కవర్ తీసేస్తాను అండ్ నెక్స్ట్ డేకి నేను ఇంకా నెక్స్ట్ వేరే కవర్ వేసేస్తాను అన్నమాట. సో ఇలా డ్రై అయిపోయి అలా వచ్చేస్తుంది. సో చాలా టైం సేవర్ అండ్ చాలా యూజ్ అవుతుంది. మేము ఇది వాల్మార్ట్లో తీసుకున్నామండి, ఎవరికైనా కావాలంటే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను తీసుకున్న వెజిటేబుల్స్కి అయితే ఈ గ్లాస్ నిండా వచ్చిందండి. ఇదైతే మా హస్బెండ్ నేను హాఫ్ ఆఫ్ చేసుకుంటాము అన్నమాట. సో రోజు ఇది మార్నింగ్ అలవాటైపోయింది అండ్ జ్యూస్ కూడా చాలా టేస్టీగా అండ్ థిక్గా ఉంటుంది. సో ఇదైతే టైం సేవర్ అండ్ చాలా యూజ్ అవుతుంది నాకైతే. ఇంకా లాస్ట్లో నేను లెమన్ని స్క్వీజ్ చేసేస్తాను. సో ఇలా లెమన్ని స్క్వీజ్ చేసేసుకుంటే జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసెస్లో తీసేసుకుని ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తా. ఇలా వెజిటేబుల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ జ్యూస్ మార్నింగ్ తాగడం వల్ల ఫేస్లో కూడా చాలా గ్లో వస్తుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఇక జ్యూస్ కోసం క్యారెట్స్ అవి తీసుకోవాలనుకుంటే పటేల్లో కానీ ఫార్మర్స్ మార్కెట్లో కానీ లూస్ తీసుకోండి, మనకి బ్యాగ్స్ కూడా ఉంటాయి కదా. జ్యూస్కి అయితే బ్యాగ్స్ తీసుకుంటే వేస్ట్ అనేది ఎక్కువ పోతుంది, అదే మనం లూస్ తీసుకుంటే అది కొంచెం క్యారెట్స్ లావుగా అలా ఉంటాయి కదండి. సో మనకి జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా స్వీట్గా అలా ఉంటుంది. మీరు జ్యూస్ చేస్తాను అనుకుంటే ఈ లూస్ తీసుకుంటే మనకి వేస్ట్ ఎక్కువ పోకుండా బాగా వస్తుంది అనమాట. గివ్అవే విన్నర్స్ ని సంక్రాంతికి అనౌన్స్ చేశాను కదండి, ఆ వీడియో మీరు చూసే ఉంటారు, చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో గివ్అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేసేసాను అండ్ ఇద్దరికి గిఫ్ట్స్ కూడా వెళ్ళిపోయినాయి అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చాయి అండ్ ఒకరికైతే ఇంకా వెళ్ళలేదు. త్రీ మెంబర్స్ రీచ్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళు బాక్సింగ్ అది వీడియో పంపిస్తే నేను అది మీతో షేర్ చేసుకుంటాను ఫర్దర్ వీడియోస్ లో. ఇంతగా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.